Hello friends, welcome to Telugu Law Students. AP Lawcet ki sambandhinchina counseling process start ayinda anesi chaala mandi messages chestunnaru. Alage ippudu chustunna link kuda naaku chaala mandi share cheyadam aithe jarigindi. So official ga aithe inka release avaledandi. Meeru kangar padalsina avasaram ledhu. Ante 17th tarikh nunchi ante mundugane manam ee video chesam detail notification ki sambandhinchi idi mundugane manaku munduga raavadam valla munduga video cheyadam aithe jarigindi. 17 nunchi 20th tarikh registration ani cheppi. సో ఇవన్నీ వాస్తవాలే కానీ అఫీషియల్ గా అయితే ఇంకా రాలేదు. అయితే లాసెట్ గురించి అంటే ఏపీ లాసెట్ గురించి మీరు ఏం తెలుసుకోవాలంటే చాలా స్లో ప్రాసెస్ ఉంటదన్నమాట. స్లోగా వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. తర్వాత చాలా మంది అడిగారు క్లాస్ వర్క్ కి సంబంధించి డేట్ కూడా ఎందుకు వేయలేదంటే ఇవన్నీ కూడా వాళ్ళు అప్రాక్సిమేట్లీ అలా ఇచ్చారు కానీ చాలా లేట్ అవుతుందండి. మధ్య మధ్యలో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇలా చాలా ఒక 1 మంత్ లాక్కెళ్తారు దీన్ని. సో మేబీ నేను అనుకుంటున్నాను ప్రతి సంవత్సరం జరిగేది అదే, ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే అఫీషియల్గా రిలీజ్ అయితే వెంటనే నేను చాలా మంది ఉన్నారు నాకు చెప్పేవాళ్ళు, నేను వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. అయితే అఫీషియల్గా వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనేది ముందుగానే చాలాసార్లు చెప్పాను. ఏపీఎస్సిహెచ్ వెబ్సైట్లోకి మనం వెళ్ళి ఇక్కడ అడ్మిషన్స్ 2023 ఉంది, ఇందులోకి ఏపీ లాసెట్ అనేది రావాలండి. కాబట్టి ప్రస్తుతానికి ఏపీ లాసెట్ అనేది రాలేదు. ఏపీ లాసెట్ ఎప్పుడైతే వస్తుందో ఫుల్ ఫ్లెజ్డ్గా అప్పుడు మనకు వెబ్సైట్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ మామూలుగా వెబ్ క్రోమ్లోకి వెళ్ళి జస్ట్ ఏపీ లాసెట్ కౌన్సిలింగ్ అని కొడుతున్నారు. సో ఇక్కడ రెండు లింక్స్ వచ్చాయి, ఏదో ఒకటి క్లిక్ చేస్తే మనకు అది ఓపెన్ అవుతుంది అనమాట ఈ విధంగా. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది, లేదా ఇక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చూపించినట్టుగా కింద లింక్ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్, ఓకే ఈ విధంగా రిజిస్ట్రేషన్ అని చూపిస్తుంది. అలాగే ప్రింట్ యువర్ అప్లికేషన్ అని కూడా చూపిస్తుంది, సంథింగ్ వెంట రాగానే. అంటే జస్ట్ వాళ్ళు మేబీ డెవలప్ చేస్తూ ఉండొచ్చు. సో రిజిస్ట్రేషన్కి వెళ్ళి మీ నెంబర్స్ నొక్కినా సరే మీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తున్నాయి అని చాలామంది చెక్ చేసుకున్నారు కూడా ఆల్రెడీ. కాకపోతే ఇది ఫుల్ ఫ్లెజ్డ్ వెబ్సైట్ అయితే కాదు. సో అన్నీ అప్డేట్ చేస్తారు, ఎలా వస్తుందంటే అది మళ్ళీ ఏపీఎస్సిహెచ్లోకి వెళ్తే ఏదో ఒకటి క్లిక్ చేద్దాం ఇక్కడ. సో ఫుల్ ఫ్లెజ్డ్గా వచ్చిందని మనకి ఎలా తెలుసుకోవాలి అంటే టోటల్గా ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇంపార్టెంట్ డేట్స్, అలాగే ఇన్ఫర్మేషన్స్, అలాగే ఫామ్స్. సో ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు అఫీషియల్గా రిలీజ్ అయినట్టు. అలాగే వాళ్ళు అఫీషియల్గా డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు, ఇంకా మనకు ముందుగా వచ్చేసింది కానీ అఫీషియల్గా అయితే రిలీజ్ చేయలేదు. సో రిలీజ్ చేసిన తర్వాత మనము వీడియోస్ అనేది స్టార్ట్ చేద్దాము. సో అంతవరకు కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలామంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు ఈ విధంగా వచ్చేసింది అని చెప్పి. కాబట్టి ఇంకా అఫీషియల్గా అయితే రాలేదు, రేపు మార్నింగ్ అయినా రావచ్చు. అంటే ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో రేపు మార్నింగ్ పేపర్స్లో వచ్చి మేబీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, లేదా మేబీ వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారేమో మనకు తెలియదు. కాకపోతే ఖచ్చితంగా వస్తుందండి, స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్లోనే మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు వస్తుంది. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఒకసారి ఇందులో సర్టిఫికేట్స్ అవన్నీ కూడా దీని మీద ఫోకస్ చేయండి అన్నీ ఉంచుకునేటట్లు. సో తర్వాత కింద ఫీజెస్ ఇవన్నీ రెడీ చేసుకోండి, అలాగే డేట్స్, అలాగే ఫిజికల్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఇవన్నీ కూడా మీరు ముందుగానే చూసుకొని పెట్టుకోండి. సో ఖచ్చితంగా జరుగుతుంది కానీ ప్రస్తుతానికి అఫీషియల్గా అయితే రాలేదు. మీరు ఇవన్నీ రిజిస్ట్రేషన్లో అవన్నీ చేసి ఏమీ చేసుకోవద్దు, మళ్ళీ ఏమైనా హ్యాంగ్ అయినా సరే ఏదైనా అయినా సరే మీరే లాస్ అవ్వడం జరుగుతుంది. సో అఫీషియల్గా వచ్చేదాకా అయితే వెయిట్ చేయండి అనేసి చెప్తున్నాను. ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, ఖచ్చితంగా అప్డేట్స్ అయితే వస్తాయండి, ప్రాబ్లం అయితే లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.